కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మినిమం మెజార్టీని పూర్తిగా సంపాదించుకోకుండానే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తుంది. అక్కడ బీజేపీ అనుసరించిన వైఖరి పట్ల చంద్రబాబుకు కోపం వచ్చిందట. ఈ కోపాన్ని తన కేబినెట్ మీటింగ్లో వ్యక్తపరిచాడట చంద్రబాబు నాయుడు. తన మంత్రివర్గ సహచరుల మధ్యన చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్లపై ఫైర్ అయ్యాడని సమాచారం. బీజేపీ అనైతికంగా వ్యవహరిస్తుందని, గవర్నర్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డాడని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ల కూటమికి గవర్నర్ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు అభిప్రాయపడ్డాడని సమాచారం. కేబినెట్ మీటింగ్లో బాబు ఈ వ్యాఖ్య చేశాడట. అయితే గవర్నర్ని అడ్డం పెట్టుకుని బీజేపీ బయటపడిందని అంటూ మొత్తం గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని కూడా చంద్రబాబు అన్నాడట. గవర్నర్ల వ్యవస్థకు తాను మొదటి నుంచి వ్యతిరేకమే అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మొత్తానికి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం పట్ల బాబుకు బాగా బాధ వేసినట్టుగా ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయి ఉంటే చంద్రబాబు ఫుల్ హ్యాపీగా అయ్యేవాడేమో. ఫలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి ఫోన్ చేశాడట. జేడీఎస్తో చేతులు కలపాలని సూచించారట. ఇప్పుడు కూడా బాబు అదే మాటతో ఉన్నాడట. జేడీఎస్ కాంగ్రెస్ వాళ్ళు చేతులు కలిపి రాజ్భవన్ ముందు ధర్నాకు దిగాల్సిందిగా చంద్రబాబు అన్నట్టు సమాచారం.